హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో టీమిండియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది ఈ మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో బెస్టోక్స్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పాడు తన లో ఇంగ్లాండ్ జట్టు గెలిచిన మ్యాచ్ లలో ఇదే అతి గొప్ప విజయమని బేస్టోక్స్ అన్నాడు ఈ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పాడు తాను ఓటములకు భయపడనని అన్నాడు గెలిచిన ఓడినా కూడా తమ ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని బెస్టోక్స్ తెలిపాడు నేను కెప్టెన్సీ బాధ్యత చేపట్టిన నాటి నుంచి జట్టుగా ఎన్నో అద్భుతమైన క్షణాలు చూశాం కొన్ని విజయాలను సాధించాం అయితే వాటి అన్నింటిలో కన్నా హైదరాబాద్ టెస్ట్ విజయమే వంద శాతం గొప్ప విజయమని అన్నాడు ఈ విజయం అందరికి ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని అన్నాడు అరంగెంట్ర మ్యాచ్ లోనే టామ్ హట్లీ తొమ్మిది వికెట్ల ప్రదర్శన అలాగే ఛత్ర చికిత్స అనంతరం వచ్చిన మొదటి మ్యాచ్ లోనే ఓలిపోపు భారీ శతకం జట్టు నిబంధనకు నిదర్శనమని అన్నాడు ముఖ్యంగా ఓలిపోపు ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువేనని అన్నాడు వన్ డౌన్ లో వచ్చి అద్భుతమైన షాట్లాడాడని తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల వెనకబడి ఉన్నప్పటికీ పడకుండా స్వీప్ రివర్స్ స్వీప్ షాట్లతో తీశాడు తాను చూసిన వాటిల్లో ఓ ఇంగ్లీష్ ఆటగాడు ఉపఖండపు పిచ్చిలపై ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అద్భుతమని బెస్టోక్స్ తెలిపాడు ఇక కెప్టెన్ గా నేను భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి అయితే ఈ మొదటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు తెలిపాడు భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారో వారి బౌలింగ్ కు తగ్గట్లుగా రోహిత్ శర్మ ఎలా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడనే విషయాలను నేను బాగా గమనించాను అందుకే రెండో ఇన్నింగ్స్ లో అటు ఫీల్డింగ్ లోను ఇటు లోను మంచి ప్రణాళికలతో గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకున్నామని బెస్టోక్స్ తెలిపాడు